కొత్తపల్లి జిల్లా ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుందని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలు హెచ్చరించారు. ఇటీవల 8వ తేదీన మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు శ్మశాన వాటిక కబ్జా జరిగిందని, పరిశీలనకు వచ్చిన తెదేప నాయకులు అవాస్తవాలు మాట్లాడుతూ దిబ్బపాలెం శ్మశానానికి 0 నుండి 50 సెంట్లు భూమిస్తున్నట్లు తప్పుడు ప్రకటనలు చేశారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాలన్నారు. ముత్యాలమ్మపాలెంలో గ్రామకంఠం భూములు అమ్ముకున్న ఘనత మీ కుటుంబానికి దక్కిందని ఎద్దేవా చేశారు. మత్స్యకారులు ఆ భూమిలో సదరు తోట వేసి పండించగా వచ్చిన ఫలసాయం 3 లక్షల రూపాయలను మీ నాన్న బ్యాంకు ఖాతాలో వేయగా 1986 నుండి నేటి వరకు, అనగా సుమారు 36 సంవత్సరాల్లో ఆ 3 లక్షల రూపాయలు వడ్డీతో కలిసి 36 లక్షలు మత్స్యకారుల డబ్బులతో బ్రతికిన కుటుంబం మీది కాదా అని దుయ్యబట్టారు. నువ్వు అయ్యప్ప స్వామి మాల వేసి అబద్ధాలు ఆడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. నువ్వు చీపురుపల్లి గ్రామంలో శ్రీరామచంద్రమూర్తి గుడి పేరు చెప్పి స్థానిక చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించిన కుటుంబం నీది కాదా అన్నారు. ఇప్పటికైనా మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఎన్టీపీసీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించి ఎంపీపీగా ఉన్న కాలంలో ఫార్మాసిటీలో 500 ఉద్యోగాలు మాకు రాకుండా అడ్డుకుని మా పొట్టలు కొట్టి సంపాదించిన కోట్లాది రూపాయల సంగతి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అమ్మోరు, ఉప సర్పంచ్ పెంటయ్య, మాజీ కోఆపరేటివ్ డైరెక్టర్ సూరాడ ముత్యాలరావు, పూజారి చింతకాయల ముత్యాలు, గ్రామ పెద్ద అర్జిల్లి నూకాలు తదితరులు పాల్గొన్నారు. మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అసత్యాలు ప్రసారం చేస్తూ దొంగ మాటలు ఆడి ఏదో మత్స్యకార శ్మశాన వాడి కబ్జా అయిపోయింది, మేము కబ్జాలు వెలుగులో తెస్తాము, మేము మత్స్యకారులు ఉద్ధరిస్తామని మై మాటలు చెప్పి వచ్చి శ్మశానం చూపించకుండా పారిపోయిన పిరికి బందరు తెలుగుదేశం పార్టీ నాయకులు. వారు శ్మశానం రాకుండా ఎక్కడో గ్రావెల్ రోడ్డు మీద ఉండి కొబ్బరికాయలు కొట్టి వెళ్ళారు స్టిక్ లేకుండా. వాళ్ళు నిజమైన నాయకులు అయితే, నిజంగా మత్స్యకారుల మీద ప్రేమ నాయకులు అయితే మత్స్యకారు శ్మశానం వాడిని సందర్శించి మీ విలేకరులకు ఎవరికైనా చూపించారో చెప్పండి, చూపించలేదు. కాబట్టి ఇవాళ మళ్ళా మేము మత్స్యకారులు అందరూ కలిపి విలేకరులు తీసుకొని వచ్చి అధికారులు తీసుకొని వచ్చి ఈ శ్మశాన వాటికి ఎక్కడ ఉంది ఎలా ఉందని చెప్పేసి చూపించడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఇదిగో మా శ్మశాన వాటిక, ఇది ఏ వ్యక్తి కబ్జా చేయలేదు. సముద్ర తీరం మత్స్యకారులకి అవినాభా సంబంధం, దిబ్బపాలెం శ్మశాన వాడిక సముద్ర తీరంలో ఉంది, అక్కడ ముత్యాలంపాలెం శ్మశాన వాడిక కూడా సముద్ర వారిలో ఉంది, అలాగే తిక్వానపాలెం శ్మశాన వాడిక కూడా సముద్ర తీరంలో ఉంది. కాబట్టి తెలుగుదేశం వారికి రాజకీయంగా దివాలా తీస్తారు కాబట్టి ఏదో తప్పుడు మాటలు ఆడి మరి మత్స్యకారులు దగ్గర అవుతాం చూస్తున్నారు. తెలుగుదేశం నాయకులారా, మీరు గతంలో మత్స్యకారులు మోసం చేసి మత్స్యకారులు రెచ్చగొట్టి ఎన్టీపీసీలో ఫార్మాసిలో ఉద్యోగులు ఇప్పిస్తామని మాయమాటలు చెప్తే మేమంతా ఉద్యమాలు చేసాం. చేసే మీ మాయమాటల వల్ల మేము పోలీస్ కేసులు ఎదుర్కొన్నాం. ఇవాళ కూడా మరి పోలీస్ కేసులు పోలేదు, కోర్టులో తిరుగుతున్నాం. అంతేకాకుండా మాకు ఎన్టీపీసీలో ఫార్మాసిలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆ వచ్చిన ఉద్యోగాలు కూడా మీరే తెలుగుదేశం నాయకులే ఫార్మా కంపెనీ వద్ద అందుకొని 100 రూపాయలు తీసుకొని మాకు ఉద్యోగాలు రాకుండా చేసిన పాపం ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడే. అటువంటి నాయకులు ఏ ముఖం పెట్టుకొని మా ఊరు వచ్చారు అర్థం కాదు. నీ వల్ల బాధితులైన మత్స్యకారులు పరామర్శించడానికి వచ్చావా అప్పలాయుడు? మీరు అయ్యప్ప మాలేసుకో కూడా అబద్ధాలు చెప్పడం మరి అది సోమశరణం అవుతుంది. కాబట్టి మీ యొక్క మోసాన్ని, మీ యొక్క తగాని, మీ యొక్క దివాలా కోరి తనాన్ని మరి పత్రికల వారికి ప్రపంచాన్ని చూపిస్తామని ఇవాళ శ్మశాన వాటిగా సందర్శన పెట్టాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు పత్రికల అధికారులు అర్థం చేసుకొని నిజాలను గమనించాల్సిందిగా కోరుతున్నాం. మా శ్మశాన వాడికి ఎవరే కబ్జా చేయలేదు. ఇకపోతే గతంలో మరి మాసవరపునాడు కుటుంబం మా ఊరిని కబ్జా చేసి మా ఊరు భూముల్ని దొంగ కృషిని సృష్టించి అమ్ముకున్నది ఆ యాదారులు కూడా ప్రసంబంధించాము. అదే కాకుండా బండారప్పలాడు అనే ఒక దౌర్భాగ్య నాయకుడు గతంలో మా ఉద్యోగాల్ని పారమేశ్వరి అమ్ముకున్నాడు. ఈ నాయకుడు మమ్మల్ని మోసం చేసి దొంగ అన్నట్టు ఏదో అరుస్తున్నాడు. మొన్న వచ్చి ఏమి సాధించామే ముచ్చాలమ్మ వచ్చి కనీసం శ్మశానం చూడకుండా పారిపోయిన పిరిగిపోతున్నాము.
मैं बाबूचे मरी नीति नीति वाक्या बाबू अपलाई अबद्ध लाइक अबद्ध लाइलरा अबद्ध कत्कुचे अबद्ध कल चलिए अबद्ध मोसमाट मत्स्यकार अंदे बस रा रोज मत्स्यकार तक बुद्धि चपाले को గత మూడు రోజుల కిందట మా ఊర్లో భూమి లేదో కబ్జా జరిగిందని పక్కన ఉన్న మాసర్ పప్పలాయుడు గారు అలాగే మాజీ సర్ప మాజీ ఎమ్మెల్యే గారు అబ్బాయి అప్పలాయుడు గారు వాళ్ళిద్దరూ కలిసి మిగతా పార్టీ వాళ్ళతో కలిసి వచ్చారు. వాళ్ళు రావడానికి కారణం మా ఊర్లో ఉన్న కొంతమంది కబ్జాదారుల వల్ల ఏదో ఈ సర్పంచ్ గారి మీద బురద జల్లుదామని లెక్కల్లోని పిలిపించి తీసుకొచ్చారు. అయ్యా మాసర్ అప్పలాయుడు గారు మీరు పక్కూరు మీరు అక్కడ సర్పంచ్ మాది మీరు శాపలోలు మా శాపలోలకి మధ్య మీరు మీరే మేము కలిసి గత పార్టీలో 25 సంవత్సరాలుగా కలిసి ఉన్న మా మధ్య మాకు మాకు సిచ్చులు పెడుతూనే ఉన్నారు గొడవలు పెడుతూనే ఉన్నారు. సరే అయన్నీ మేము పట్టించుకోలేదు అలాగే సర్పంచ్ గారు కూడా పట్టించుకోలేదు పట్టించుకోకపోయినా మేము మీతో పాటు సోదర భావంగానే అన్నదమ్ముల్లాగా కలిసి వెళ్ళిపోతాము. అయినా మా మీద కుల్లులు కుతంత్రాలు చేస్తూ మీరు అలాగే ఉన్నారు ఉండే ఈ రోజు వచ్చి ఈనేదో కబ్జా చేశారని లెక్కలో మీరు మాట్లాడుతున్నారు. గత పాత పూర్వీకుల్లో మీ బాబుగారు మీ నాన్నగారు అమ్మేసుకొని మళ్ళీ మా భూమి లేదో ఉన్నదని మీరు ఇక్కడ వచ్చి చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అది మీ మనసుకి తెలుసు. ఓకే మీరు ముందు మీ ఊర్ని చూసుకోండి. రామాలయం 10 మందికి కావాల్సింది ఎన్నో మూడు పంచాయతీలు సమాధించిన రామాలయం మీరు కట్టలేదు. మా ఊరు నుంచి మీరేం బాగు చేస్తారండి మాకు మధ్య గొడవలు పెడుతున్నారు. ఆయన ఆయన ప్రతిదీ ఇప్పుడు ఇప్పుడే కాదండి గత ఆలు మేము ఒకే పార్టీలో ఉన్నా సరే కానీ మాకు గొడవలు పక్కలు కిందల్ని సాత్కంద నీళ్ళలో గొడవలు పెడుతూనే ఉండి మాతో మంచిగా ఉండి మా మీద మాకు గొడవలు పెట్టారు. ఇదొకటి బండారు సత్యనారాయణ గారు మాకు ఉపాధి కల్పిస్తానని ఎన్టీపీసీ దగ్గర 2 నెలలు ఫార్మర్ సిటీ దగ్గర 2 నెలలు మాకు ఉద్యమాలు చేపించి ధర్నాలు చేపించారు. మాకు 200 మంది మీద ఆడ మగ మీద కేసులు పెట్టారు అలాగే ఆయన మీద పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఒకటే హామీ ఇచ్చారు మాకు మీరు నన్ను గెలిపించండి అమ్మా గెలిచినట్టే మీ కేసుల నుండి తీయించేస్తాను అన్నారు. ఆయన గెలిచినట్టే ఆయన మీద కేసులే తీయించుకున్నారు. మా మీద కేసులు ఇప్పటికీ మేము నడుస్తూనే ఉన్నాం జైలుకి. మేము తల్లి గురించి వెళ్ళావా పిల్ల గురించి వెళ్ళావా మా గురించి వెళ్ళాం. కేవలం ఊరు జనం కోసం ఊరు బాగు కోసం ఊరు యువత కోసం వెళ్ళాం మేము జైలుకి. అయినా ఊర్లో ఉన్నోళ్ళు గుర్తించలేదు. ఆ సార్ మేము మాకు ఓటమి కేవలం ఓటమి రావడానికి ఇక్కడ మా సార్ పప్పలాయుడు అక్కడ బండారు సత్యనారాయణ మళ్ళీ ఈ సింతకాయలు ముచ్చలు గెలిస్తే మళ్ళీ మనకి ఎలాగా ఇవన్నీ తోడి అతనికి అధికారం ఇస్తే మన మీద పడతాడని లెక్కల్లోని మమ్మల్ని ఓడించారు కేవలం మా సార్ పప్పలాయుడు బండారు సత్యనారాయణ. ఇవన్నీ వీళ్ళిద్దరికీ తెలుసు. మేము ఎంత బాధలపడి ఉన్నాం ఈ 15 సంవత్సరాలుగాను బాధలపడి ఉండి కూడా ఈ రోజు వాళ్ళ అబ్బాయి మాసర్పు అప్పలాయుడు ఆ అబ్బాయి వచ్చి ఎంత తండ్రి పరువు తీసి ఎంత ఫ్రాడ్ చేసి ఎన్ని భూములు కబ్జా చేసి ఎంత మందితో దెబ్బలు తిని ఎన్ని ఫ్రాడ్ పనులు చేసి ఎన్ని జైలు శిక్షలు అనుభవించి ఎన్ని స్టేషన్లో కంప్లైంట్లు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నాడు. మొన్న మేము గెలిస్తే మళ్ళీ మీ భూములు మీకు ఇప్పిస్తాము మీ శ్మశానాలు మీకు ఇప్పిస్తాము. మాకు శ్మశానం ఎక్కడ ఉందండి? మా ఊరికి అందరికీ తెలుసు మీకే తెలుసు. కానీ ఏదో మా మధ్య గొడవలు పెడదామని లెక్కల్లోని మీరు వచ్చి మాకు హామీలు ఇస్తున్నారు. అయ్యా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు యువతడు అయిన తర్వాత నీ తండ్రి పరువు తీస్తావు. కేవలం మీ అమ్మగారు సర్పంచ్ గెలిపించుకోలేకపోయావు నువ్వు యువకుడు అయిన తర్వాత నీకేటున్నది ఇక్కడ ఈ జనంలో ఈ పెందుర్తి నియోజకవర్గంలో నీ కనీసం క్యారెక్టర్ ఉందా? ఒక ఆడదాన్ని నేను కేవలం ఒక సర్పంచ్ చెల్లెలుగా కాదు ఒక యువటర్గా ఒక మత్స్యకారు యువతగా అడుగుతున్నాను. ఒక జైలు శిక్ష 15 సంవత్సరాలు అనుభవిస్తున్నాను. నేను 3 నెలలు జైల్లో ఉన్నావు నీ బాబు కుట్ర తెలుసుకోలేక మేమందరూ జైల్లో కూర్చున్నాం వెళ్ళి 80 మందిమే మా ఉసిరిమేట మీకు తగలదా? నీ బాబు జైలు అన్ని కేసులు తీసుకున్నాడు నారా చంద్రబాబు గారిని పట్టుకొని మా కేసులు ఎందుకు ఏం తీయించలేదు? నువ్వు మా కేసులు తీయిస్తానని హామీ ఇవ్వకుండా ఈ రోజు ఏదో ఊరికి ఉద్రించేస్తాడంట వచ్చి ఎక్కడంటే ఉంది. నీకు బండారు సత్యనారాయణ గారికి స్వాగతం పలకాలంటే చింతకాయలు ముచ్చాలి గారు. ఆయన ఫోన్ చేస్తే కారులో తిప్పాలంటే చింతకాయలు ముచ్చాలి గారు. నీ పార్టీ నీ తండ్రి పదవులా లేకపోయినా 10 సంవత్సరాలు మీ నాన్నకి డ్రైవర్ గా పనిచేశాడు ఎక్కడుందో నీకు విశ్వాసం? ఎక్కడుందో అయ్యా నీకు విశ్వాసం? ఈ రోజు నువ్వు వచ్చి పెద్ద నాయకుడి లాగా బిల్డప్ ఇచ్చి 4 ఎదవలు ఫోన్ చేసి మా మీదకి రచ్చగొడతావా?
ముచ్చలంపారు ఇప్పుడు ఎలా ఉంది మీ ఊర్తో సమానంగా తీసుకెళ్తారు అనేసి ఒక కుట్రతోనే కదా ఇక్కడ మాసార అప్పుల అప్పలాడు ఏ చెప్తా అది నీ తండ్రి నువ్వు విని మా మీదకి మళ్ళీ మమ్మల్ని తప్పుడు ఫ్రాడ్ చేసి పడికమాలతో కలిసి మా మీద నిందలు వేస్తారా ఒక సచివాలయం ఒక 5 సంవత్సరాలు ఒక సచివాలయం కట్టలేకపోయారు ఆ సచివాలయం కట్టించాడు ఈ సచివాలయం కట్టించాడు దమ్ముంటే నీ బాబు నీ బాబు 5 సంవత్సరాలు పదవి చేశాడు 1 లక్ష రూపాయలు చేతి డబ్బులు ఇచ్చి ఏయ్ ముచ్చల పాయ ఒక మీటింగ్ అని పెట్టు ఒక మీటింగ్ పెట్టి ఖర్చు పెట్టని ఇచ్చాడా అది లేదే అన్ని రకాలుగా మీ అన్ని రకాలుగా చేస్తూ తెలుగుదేటలుగా వ్యాపారం చేసుకొని జనాలకు సగం పంచుతూ సగం అభివృద్ధి చేస్తూ కేవలం రాజకీయం మీద కాదండి వ్యాపారం పరంగా డెవలప్మెంట్ అవుతుంది ఈ ఊరు ఈ వ్యక్తి మీద కేవలం బురద జల్లడానికి మాత్రమే వీళ్ళంతా ఈ రకంగా ఎలాగన్నా అనుసరిద్దామని మీ పార్టీ ఎందుకు ఏడవండి అప్పలాడి గారు చెప్పండి మీరు పెట్టిన బాధలు కాదు లేకపోతే ఇన్నాళ్ళ బట్టి మేము 20 సంవత్సరాలుగా పార్టీ పట్టుకొని తెలుగుదేశం పార్టీ పట్టుకొని ఉండే ఈ రోజు మేము బయటకు వచ్చేస్తాం మేము పదవిలో ఉన్నప్పుడు మీరు పదవిలో లేనప్పుడు 10 సంవత్సరాలు మీ నాన్నగారు అనుకొని తిరిగావే ఇప్పుడు ఎందుకు వచ్చేస్తామండి మీరు చేసిన ఫ్రాడ్ వల్ల కాదు ధర్నాలు మాకు శిక్షలు మాకు డబ్బు మీక లభ్యం మీకు ఫార్మాసిటీలలో వచ్చిన సూట్ కేసులు మీకును శిక్షలు మాకును తెలియదండి ఇది తెలుసుకోలేకపోయామండి ఆ రోజు తెలుసుకోలేక మిమ్మల్ని నమ్మి మీ అనకథలు వచ్చామండి మేము మాకేం చేశారండి నెట్టేట్లో ముంచేశారు అక్కడ తీసుకెళ్ళి ఇప్పుడు కన్ను తెరిసామండి కన్ను తెరిసి మాకు ఏ పార్టీ న్యాయం చేస్తా పార్టీ మాకు ఎవరు కేసులు తీస్తే వాళ్ళ దగ్గర మేము పనిచేస్తున్నామండి ఎవరి వల్ల మేము బ్రతకడం లేదండి కష్టపడితో బ్రతుకుతున్నామండి పార్టీ వాళ్ళు బ్రతకడం లేదండి ఏది పదం వాళ్ళు బ్రతకడం లేదండి కేవలం కష్టపడుకొని నేలదమ్ముడు తెలుగుదేటల వల్ల వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నాడు ఫ్యామిలీని సమాజాన్ని ఒకేలా చూస్తున్నాడు అది భగవంతుడికి తెలుసా ముత్తంతలకి తెలుసు నువ్వు కానీ నీ చిన్నాను కానీ మా సార్ పప్పలాడు కానీ అప్పలాడు కానీ మీ ఇద్దరికి మళ్ళీ ఏ రకంగా మా ఊర్లో గొడవలు సృష్టించినా మా ఊరు